సంక్రాంతి పండుగపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈసారి సొంతూళ్ళకు వెళ్లకుండా చాలా మంది నగరానికే పరిమితమయ్యారు. ఇళ్లలోంచి కూడా జనం బయటకు రావటం లేదు. ఫలితంగా నగరంలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గిపోయింది. పండుగ అంటే గతంలో హైదరాబాద్ రోడ్లు మొత్తం ఖాళీగానే కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే నగరం నుంచి ప్రతి ఒక్కరు కూడా పల్లెపాట పడతారు. అయితే కొంత పరిస్థితి ఈసారి మాత్రం డిఫరెంట్గానే కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ కూడా సంక్రాంతి పండుగ రోజు ప్రధానంగా రోడ్లపై ట్రాఫిక్ అస్సలు కనిపించకపోయేది. కానీ ఈసారి మాత్రం కొంత ట్రాఫిక్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అంటే గతంలో రెగ్యులర్గా ఉండేటంత ట్రాఫిక్ లేకపోయినప్పటికి కూడా కొంత వాహనాల రద్దీ తగ్గినప్పటికీ అందరూ మాత్రం ఇంటికి వెళ్ళలేదనిపిస్తుంది. ఎందుకంటే అటు కరోనా తీవ్రత కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయి, మున్ముందు ఎటువంటి ఆంక్షలు ఉంటాయో అని కూడా చాలామంది హైదరాబాద్కే పరిమితమయ్యారు. వాళ్ళెవరు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఆ రోడ్డుపై వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా ఉన్నారు, వాళ్ళను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు మీరు, ఎలా అనిపిస్తుంది? మేము కొత్తగూడ నుంచి క్రిబుల్జీ వైపు వెళ్తున్నాము. గతంలో అయితే 15 నిమిషాలు పట్టేది, ఇప్పుడైతే ఒక 5 నిమిషాలలో వెళ్ళిపోతున్నాము. అసలు ట్రాఫిక్ అనేదే లేదు. ఫస్ట్ లాక్డౌన్ కంటే ఇప్పుడు మంచిగా అన్నాడు అనిపిస్తుంది. గతంలో సంక్రాంతి కంటే ఈ సంక్రాంతి చాలా బెటర్గా అనిపిస్తుంది. చాలా ఎక్కువ రష్ అయితే లేదు, స్వాప్సీగా వెళ్ళిపోతున్నాం. రోడ్లన్నీ ఖాళీ ఖాళీగా ఉన్నాయి. పండుగ పూట ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? మేమైతే కోవిడ్ అయితే డిస్టెన్స్ అయితే తీసేసుకుంటున్నాము. దూరం దూరం ఉంటారు, రద్దీగా ఉన్న ప్రాంతంలో వెళ్ళడం లేదు. మా ఇంట్లో మేమే సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము. రైట్, ఇది చూడొచ్చు. ప్రస్తుతం అయితే మనం ఫ్లైఓవర్ పైన కూడా చూస్తున్నాము, కొంత ట్రాఫిక్ తక్కువగానే అనిపిస్తుంది. సార్, మీరు ఎక్కడి నుంచి ఎటు జర్నీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఈరోజు ట్రాఫిక్? అయ్యా, ట్రాఫిక్ చాలా చాలా తక్కువ ఉందండి. సో ఐ జస్ట్ కమ్ ఫ్రమ్ కొండాపూర్. ఓకే, జస్ట్ టు విజిట్ ద స్టార్ హాస్పిటల్. ఇట్స్ వెరీ నైస్ అండ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఈవెన్ ఆల్ ఆర్ వేరింగ్ టు ప్రాపర్ మాస్క్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. రైట్, అంటే కొంత పండక్కి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఈసారి ఎఫెక్ట్తో కొంత డ్రాప్ అయినట్టు కూడా కనిపిస్తుంది. లేదండి, 50% డ్రాప్ అయ్యారు, రిమైనింగ్ 50% ఉన్నారు. కానీ ట్రాఫిక్ అయితే చాలా బాగుంది అండ్ పీపుల్ ఆర్ వేరింగ్ ప్రాపర్ మాస్క్ అండ్ దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్ యాజ్ కోవిడ్ కేసెస్ ఆర్ కీప్ ఆన్ గోయింగ్. బట్ స్టిల్ దెర్ ఆర్ వీ హ్యావ్ టు గో హాస్పిటల్స్ అండ్ ఫర్ ఎమర్జెన్సీస్. రైట్, పీపుల్ ఆర్ గోయింగ్ హియర్ అండ్ దేర్. రైట్, చూడొచ్చు. మొత్తానికి అయితే వాహనదారులు అంటే నిన్న మొన్నటితో పోలిస్తే కొంత హైదరాబాద్లో రద్దీ మాత్రం తగ్గిందని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇక మరోవైపు ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత కరోనా ఎఫెక్ట్ కూడా పండుగపై పడిందని చెప్పుకోవచ్చు. పండక్కి ఊరెళ్తే ఆ తర్వాత ఎటువంటి ఆంక్షలు పెడతారో ఏంటో అని కూడా కొంతమంది ఇక్కడే ఉండిపోయినటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాము. ఏదేమైనా ఆ పండగ మాత్రం సేఫ్గా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలంటే కరోనా జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత వాళ్ళు ఈ పండుగ కాదంటే మళ్ళీ పండుగలు వస్తాయి. కానీ పరిస్థితులు మాత్రం చేజారకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని చెప్పి వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి పండుగ ఈరోజు ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి రాజు